ఆవు ఎద్దు ఏడుస్తున్నాయి. ఏడుస్తుంటే ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. అప్పుడు ఒక వ్యక్తి ఆ ఆవు ఎద్దు దగ్గరికి వచ్చాడు. ఎవరైనా అంటే దాని గురించి ఒక పెద్ద వర్ణన చేశారు పోతనగారు. కాలక్రోధుడు, దండహస్తుడు, నృపాకారుండు, కఠినాత్ముండు అటువంటి వాడు. వాడు సామాన్యమైన క్రోధం కాదది, అపారమైనటువంటి కోపం. అందుకని కాలక్రోధుడు. అంతటి కోపంలో ఉన్నవాడు దండహస్తుడు, పైగా చేతిలో కర్ర పట్టుకున్నాడు. అసలే కోపం, దానికి తోడు చేతిలో కర్ర ఉంది. ఎంత ప్రమాదం చూడండి. దండహస్తుడు, నృపాకారుండు, పైగా ఉన్నది ఎలా ఉన్నాడు, రాజుగారిలా ఉన్నాడు. రాజు ఎటువంటి ఆభరణములు పెట్టుకుంటాడో, ఎటువంటి కిరీటం పెట్టుకుంటాడో అవి పెట్టుకున్నాడు. ఇప్పుడు పరిపాలకుడిలా ఉన్నాడు, కానీ వాడు ఎప్పటికీ పరిపాలకుడు కాలేడు. ఎందుకని, లోపల పరిపాలనాంశ లేదు, పరిపాలించడానికి తగిన సంస్కార బలము లేదు, కానీ పరిపాలకుడైనాడు. కాబట్టి ఏమయ్యాడు, నృపాకారుండు, నృపుండు కాడు. ఇది కలియుగ లక్షణం. ఎంత అందంగా వేసారో చూడండి. ఇంకా దాని వ్యాఖ్యానం మీరు మనసులో ఎంత దూరమైనా వెళ్ళచ్చు. నృపాకారుండు జంఘాలుండొక్కడు శూద్రుడు అసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకూలగతన్ని బంతిచిలగా నిర్ఘాత పదాహతి. నృపాకారంలో వచ్చినటువంటి వాడు బిడ్డ కనపడక ఏడుస్తున్నటువంటి తల్లిలా శుష్కించిపోయి ఉన్నటువంటి ఈ ఆవుని అపారమైనటువంటి కోపంతో ఏమీ చెయ్యకుండా అలా నిలబడి ఉన్నటువంటి ఆవుని తన కాలెత్తి ఒక్క తన్ను తన్నాడు. నెలంకూలగే బంతిచిలగా ఆ ఆవు తిరగబడిపోయింది. అలా ఒక్క తన్ను తన్నాడు. ఒక కాలు మీద నిలబడినటువంటి ఎద్దుని ఇంకొక తన్ను తన్నాడు. ఆ ఎద్దు కింద పడిపోయింది. పడిపోతే వాడు ఊరుకోలేదు. వాడు తన చేతిలో ఉన్న దండముతో కొడుతున్నాడు వీటి రెండింటిని. ఎవరిని, భూమిని కొడుతున్నాడు. అంటే ఏ భూమిని వలన తాను బ్రతుకుతున్నాడన్న విషయాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు. ధర్మమును దెబ్బతీస్తున్నాడు, అదే పనిగా కొడుతున్నాడు. ఇవి రెండు ఏడుస్తూ కన్నుల వెంట నీరు కారుస్తూ కింద పడి లేచి కుంటి పడి ఉన్నాయి. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ అటువంటి ఆవుని పట్టుకుని ఇలా కొట్టి ఏడిపిస్తున్నాడు. ఆ ఆవు ఎలా ఉంది, కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ అటువంటి ఆవు. కైలాస పర్వతం ఎలా ఉంటుందో అంత తెల్లమైనటువంటి ఆవు. ఎందుకండి ఆ పోలిక వేయాలి. కైలాసము ఈశ్వరుని ఆవాసము. ఈశ్వరుడు పైకి అపవిత్రంగా కనపడతాడు. మీకు ఎలాగో దక్షయజ్ఞ ధ్వంసం వస్తుంది 2-3 రోజుల్లో. అసలు ఆ దక్షయజ్ఞ ధ్వంసం ఇందురు గాని ఎన్ని గమ్మత్తులుంటాయో. పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటారు, పుట్టింటికి పిలవకుండా వెళ్ళాలా వద్దా, పెద్ద సబ్జెక్టు. అంత పెద్ద సబ్జెక్టు వాళ్ళిద్దరి మధ్య నడిస్తే ధర్మ సంబంధమైనటువంటి చర్చ చేస్తారు ఇద్దరు. ఆఖరికి వెళ్ళింది పార్వతీదేవి, సరే ఆ తదనంతర విషయాలు ఎలా ఉంటాయి, వీరభద్రుడు ఎలా వస్తాడు, అసలు పోతనగారి పద్యాలు ఎలా ఉంటాయి ఆ సమయంలో మీరు చూద్దురు కాని ఆ విషయాన్ని, అది వేరు మాట. కానీ నేను ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు విజ్ఞాపన చేశానంటే, అక్కడ ఈ ఆవుని ఎద్దుని కొట్టేటప్పుడు కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ పైకి అమంగళంగా ఉన్నట్టు కనపడతాడు ఈశ్వరుడు. పుర్యలమాల వేసుకున్నట్టు, శ్మశానంలో ఉన్నట్టు, శవ విభూతి రాసుకున్నట్టు ఉంటాడు. ఆయనంత మంగళప్రదుడు వేరొకడు లేడు. అందుకని ఆయనకి శివ అని పేరు. పైకి అమంగళంగా కనపడతాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు రెండు ఏకకాలమునందు ఒకరి ఎందు ఉన్నాయి. అలా ఎప్పుడూ చేసేటటువంటిది మంగళమే. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, శివుడు అమంగళం చెయ్యడు, ఆవు అమంగళం చెయ్యదు. ఆవు ఆయన చాలా గొప్పవాడు. నేను ఇలా చెప్పానని మీరు ఏమనుకోకండి, నేను ఒక ఉదాహరణ చెప్తాను. దీనివల్ల పెద్దలు ఎంత బాధపడ్డారంటే, ఒకనొక సమయంలో రమణ మహర్షి స్నానం చేస్తే ఆయనప్పటికి పాపం సర్కోమా తీవ్రత పొందేసి అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఒక గదిలో స్నానం చేస్తుండేవారు. స్నానం చేస్తే ధూర్త లక్షణాలు అంటే ఎలా ఉంటాయంటే, ఆయన స్నానం చేసిన నీళ్లు తూములోంచి బయటకు వచ్చేస్తుంటే ఆయన చూడకుండా ఆయన స్నానానికి వెళ్ళగానే సీసాలు అట్టుకుని నించునేవారు. ఆయన స్నానం చేసి నీళ్లు బయటకు వస్తుంటే తూములోంచి ఆ సీసాలు నీళ్లు అట్టుకుని పట్టుకెళ్ళి తీర్థాల కింద ముచ్చేసుకునేవారు. ఆయన ఒకసారి బయటకు వచ్చి చూసి తెల్లపోయారు, ఏమిటి వీరి పనులని. రమణ మహర్షి స్నానం చేసిన నీళ్లు తాగితే జ్ఞానం వస్తుందా, రమణ మహర్షి చెప్పినటువంటి విషయాన్ని మీరు పాటిస్తే జ్ఞానం వస్తుందా?
అంటే అర్థం ఉండదు ఆ చేసేటటువంటి పనికి.